అందరికీ నమస్కారం జై శ్రీరామ్ బైన్సాలో మత కలహాలు ఇది మూడవసారి ఈసారి అటాక్ ఆన్ టు పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ ప్రెస్ పోలీస్ ఇంకా సాధారణ ప్రజలు ఎవర్ దీనికి కారణం ఒకే ఒక్కరు మన పెద్ద దొర ఎస్ హి ఇస్ ద హోల్ అండ్ సోల్ రీజన్ ఫర్ దిస్ కమ్యూనల్ క్రైసిస్ మొదటిసారి జరిగినప్పుడు అక్కడ ఏం జరిగింది అని కనీసం ప్రజలకు తెలియనివ్వలేదు ప్రెస్ ని కంట్రోల్ లో పెట్టుకున్నారు అక్కడ ఇంటర్నెట్ బంద్ చేశారు 144 సెక్షన్ పెట్టేశారు న్యూస్ కవర్ చేసిన జర్నలిస్ట్ పైన కేసులు పెట్టారు భయపెట్టారు నిజాలు సమాధి చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు సోషల్ మీడియా నిజాలు బయటపెట్టింది సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత దొర బయటికి వచ్చి అది ఒక చిన్న పోరగాల గొడవనయ్యా అని తీసిపారేసిండు చిన్నదేనే బాబు ఒకటే ఊళ్ళో జరిగింది నేను ఏమంటానండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోండి మేము చిన్న గొడవని కవర్ అప్ చేస్తాము మీడియాని రానివ్వము ఎవర్ని రానివ్వము మీరు లోపల కొట్టుకోండి హిందువుల్ని సంపండిని ప్రోత్సహించండు ఇంత సపోర్ట్ ఇస్తుంటే ఊరుకుంటారా ఇది మూడవసారి ఫస్ట్ టైం జరిగినప్పుడు జనాలకి జరిగింది జరిగినట్టు చెప్పి కఠినంగా శిక్షిస్తే మళ్ళీ అలాంటి తప్పు చేయాలంటే భయపడతారు మొదటిసారి ఏ రీజన్ తో దాడి చేశారో మళ్ళీ ప్రీ ప్లాన్డ్ గా బండ్లకి సైలెన్సర్స్ తీసేసి సౌండ్స్ చేసి రెచ్చగొట్టి దాడికి దిగారు ఇనుప చువ్వలతో కడుపులో పొడిచారు ఇంకా కొందరు ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు పరామర్శించడానికి వెళ్లరు వెళ్లే వాళ్ళనేమో ఆపేస్తున్నారు దీనికి పెద్దదొరనే బాధ్యుడు బెంగళూరులో ఇంకెక్కడో అయితే మన ట్విట్టర్ పిట్ట ట్వీట్స్ చేస్తాడు మన ఇంట్లో కమ్యూనల్ రైట్స్ అయితుంటే ఏం మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఎందుకు మాట్లాడాడు ఎందుకంత పిరికితనం ఎవరంటే అంత భయం ఎంఐఎం అనే మాటలు నిజం చేస్తున్నారు एक बयान में कहा कि मजलिस से कोई अलायंस नहीं है हां सही कहा नहीं है गलत क्या कहा क्या असेंबली में इनके दुम छल्ले बने हम अरे दुम छल्ले नहीं बने दुम पे पैर रख के मले तो मसलते रहे मचलते रहे इनकी दुम पर पैर रखकर दबाने का हुनर अकबर ओवैसी को आता है మీ మెడ మీద కాళ్ళు పెట్టి ఆడిస్తున్నాం అని వాళ్ళు అనడం మీరు అలానే ఆడడం మేయర్ అవ్వడానికి ఎప్పుడైతే ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నారో అప్పుడే మీరు దిగజారిపోయారు అప్పుడే వాళ్ళ మాటలు ఒప్పుకొని వాళ్ళ చేతిలో తోలు బొమ్మలయ్యారు మీడియాని నిజాలు చెప్పనివ్వరు ఒక మీడియా న్యూస్ పేపర్ కూడా మత ఘర్షణ అని రాయడానికి కూడా భయపడుతుంది హిందుస్థాన్ లో ఉండి హిందువుల్ని చంపేస్తున్నారని రాయలేకపోవడం కన్నా దౌర్భాగ్యం ఉంటుందా అసలు ఇది జర్నలిజమేనా మీరు చేసేది ఉన్నదున్నట్టు చెప్పండి అది ఎవరు చేసినా సరే రేపు మన ఊరు మన ఇల్లు మనమే కావచ్చు ఈ రోజు నిజాలు తెలుసుకోకపోతే ప్రశ్నించకపోతే ఇప్పుడు మాట్లాడని సీఎం రేపు నీకు నాకు జరిగితే మాట్లాడతాడా ఇప్పుడు మాట్లాడని ట్విట్టర్ మంత్రి రేపు మాట్లాడతాడా వీళ్ళ ముఖాలు చూసి మనం ఓట్లేయాలా వీళ్ళు ముఖాలు చూసి మనం నమ్మకంగా ధైర్యంగా ఉండాలా జీహెచ్ఎంస్ ఎలక్షన్స్ అప్పుడు చిన్నదొర రోడ్లెక్కి నాకు ఒక కూతురుంది కొడుకున్నాడు బయటికి వెళ్తే భయమైతుంది అన్నాడు కదా సర్ మీరు వీవీఐపీ సెక్యూరిటీ లో ఉంటారు 24 గంటలు నాకు భయమేస్తుంది బయటికి వెళ్ళడానికి కాదు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగి ఇళ్లకి నిప్పులు పెట్టారు నాకు భయమేస్తుంది మీరు కనీసం యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం తప్పుని ప్రశ్నిస్తుంది అనే నమ్మకం ఉండేది ఈ రోజు మీరు మాట్లాడనందుకు మీడియాని పోలీసులని కూడా ఈ రోజు వదలలేరో ముష్కరులు ఇద్దరు జర్నలిస్టులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు కనీసం వెళ్లి పరామర్శించారా మొత్తం రెస్పాన్సిబిలిటీ మీదే అసలు మిమ్మల్ని మీ మీద కేసులు వేయాలి అండ్ మై క్వశ్చన్ టు పోలీస్ మీరేం చేస్తున్నారు రోజుకి 5 సార్లు కోర్టు చెప్పిన డెసిబెల్స్ కి మించి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తుంటే మీకు మీరు వెళ్లి సౌండ్ తక్కువ పెట్టమని చెప్పే ధైర్యం ఉందా ఒక కామన్ మ్యాన్ వచ్చి కంప్లైంట్ చేయాలా తర్వాత వచ్చి ఎవరు కంప్లైంట్ చేశారు అడ్రస్ తీసుకొని మళ్ళీ వాళ్ళు చేసేది ఏంటి కమ్యూనల్ క్లాషెస్ ఏం మీ డ్యూటీ మీరు చేయలేరా మీకు గుర్తు చేయాలా ఒక కామన్ మ్యాన్ వచ్చి సైలెన్సర్స్ తీసి రచ్చ చేస్తుంటే మీకు సౌండ్ వినపడలేరా మీరు కంట్రోల్ చేయలేరా మీ ముందు ఒక కార్ తగలబెడుతుంది వెనకాల ఒక కార్ మీకు పోలీస్ కార్ వెళ్తుంటే ఒక వీడియో ఉంది ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇందుకేనా మీకు మా ట్యాక్స్ నుండి జీతాలు ఇచ్చేది ఏ బైన్స్ అని ఇంకో కాశ్మీర్ చేద్దాం అనుకుంటున్నారా మీరు మాకు సర్వెంట్స్ రాజకీయ నాయకులక మా ట్యాక్స్ డబ్బులతోనే కదా రాజకీయ నాయకులు మీరు కూడా శాలరీస్ తీసుకునేది దేశంలోనే అందరికన్నా ఎక్కువ జీతం పిఎం కన్నా కూడా 3 రెట్లు ఎక్కువే తీసుకుని ఏం చేస్తున్నారు మరి పెద్దదరా ఫార్మ్ హౌస్ లకు వెళ్ళి పడుకుంటున్నాడు ఇందుక వీళ్ళకి జీతాలు ఇచ్చేది వెళ్ళండి బైన్సాకి వెళ్ళండి అక్కడ ఏం జరిగిందో చూడండి పరామర్శించండి ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వండి కఠిన చర్యలు తీసుకోండి పోయినసారి ఏం చేశారో చూసాం ఎవరు వాళ్ళకి బెయిల్ ఇప్పించారో కూడా చూసాం వెళ్ళరు ఎందుకు వెళ్తారు బైన్సాకి
रेप मल्ली इलेक्शंस में एमआईएम सपोर्ट चेयर कदा ऐलते चाहे बैठते हैं जब चाहे उठाते हैं। हम डरने या घबराने वालों में से नहीं है। పదుగుల కోసం హిందువుల ప్రాణాలు నిలవేస్తారా? హిందువుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? అసలు కొందరు పింకీ చెంచాస్ రెస్పాన్సెస్ చూస్తుంటే కచరా పార్టీలో ఇంకా హిందువులనే వాళ్ళు మిగిలే ఉన్నారా అనిపిస్తుంది. పార్టీలు రాజకీయాల మత్తులో పడి హిందువులపైన జరిగే దాడిని కూడా రాజకీయం రంగు పూసే మీరు నిజంగా బొందుగాలే. మీ దొరనే కరెక్ట్, మీరందరూ బొందుగాలే. టిఆర్ఎస్ పార్టీ మీద మాకు నమ్మకం పోయింది దొర. నమ్మకం లేదొరా, ఏమనుకో. తప్పుడి తప్పు అని చెప్పే ధైర్యం మీకు లేనప్పుడు, కఠినంగా చర్యలు తీసుకోలేనప్పుడు మీకు పదవులెందుకు? గంగలో కలపండి. భారత్ మాతాకి జై, జై హింద్.